హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు స్మార్ట్ రెయిన్బో. ఈరోజు ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఫస్ట్ నేను జీలకర్ర కషాయం పెడుతున్నాను అండి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి వచ్చేస్తుంది. ముగ్గేసేసుకొని ఒక చెంబు నిండా వాటర్ తాగేస్తాను మార్నింగ్. దాని తర్వాత ఇదిగోండి, జీలకర్ర కషాయం బాగా బాయిల్ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. కూరకి ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాన్లో 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. దాంట్లో కొంచెం ఉప్పు వేస్తాను, తొందరగా మగ్గుతుందనమాట. దాని తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసేస్తాను. 1-2 మినిట్స్ ఉండి వెంటనే వేసేస్తాను. బాగా ఫ్రై చేస్తానండి. చాలా సేపు పడుతుంది, 1 అవర్ పడుతుంది బాగా దగ్గరికి వచ్చేసేయాలన్నమాట. చాలా సూపర్ ఉంటుందండి టేస్ట్. ఏమి వేయాలవసరం లేదు, తిరుగుమాత అవేమి. జస్ట్ ఉప్పు కారం వేస్తానండి ఆయిల్లో, అంతే. చాలా సూపర్గా వస్తుంది. మూత పెట్టి మగ్గిచ్చేస్తాను. ఇదిగోండి ఇలా దగ్గరికి వస్తుంది అన్నమాట. 10 మినిట్స్ కల్లా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పెద్ద ఎక్కువ పని కూడా ఉండదన్నమాట ఈ కూరకి. కాకపోతే ఏంటంటే, 10 మినిట్స్కి ఒకసారి కలే పెట్టుకోండి, మూత పెట్టండి, ఆ వాటర్తోనే మగ్గిపోతుంది. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఈరోజు మిరపకాయ బజ్జీలు వేస్తున్నానండి, లావు మిరపకాయలతోటి. తరిగి పక్కన పెట్టుకున్నాను. మా పాపకి పాలు కలుపుతున్నాను, జలుబు ఉంది కాబట్టి కొంచెము పసుపు పాలు కలుపుతానమాట. 1 స్పూన్ బూస్ట్లో 1 స్పూన్ కొంచెం పసుపు వేసేసేసి బాగా ఇలా అప్ అండ్ డౌన్ చేసేసి ఇచ్చేస్తానండి, తను తాగేస్తుంది. దీనివల్ల ఏంటంటే బాగా జలుబు తీసేస్తుంది అనమాట, కఫం ఉండే. చాలా యూస్ఫుల్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలు ఉంటే. ఇదిగోండి కషాయం చల్లారిపోయింది, గ్లాస్లో పోస్తున్నాను. నేను ఇలా అయితే గ్లాస్లో, ఐ మీన్ గాజు గ్లాస్లో తాగను, మీకు చూపించడానికి క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నానండి. ఇది ఫుల్ తాగేసేయాలి. నెక్స్ట్ ఇదిగోండి కూర అయిపోయింది, అయిపోగానే తీసి బాగా దగ్గరికి ఇలా వచ్చేయాలన్నమాట. నేను ఫుల్ బౌల్ వేస్తే హాఫ్ బౌల్ అయిపోతుంది. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మిర్చి పౌడర్ వేశాను. కలిపేసేసి 2 మినిట్స్ ఉంచి దిచ్చి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఈ లోపల ఈ మిరపకాయలు తరిగి పెట్టుకున్నాను కదా, అది ఉప్పు కలిపేసి కొంచెం 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటానండి నేను. ఇదిగోండి ఇది సింగిల్ పాలిష్ రైస్. నేను చెప్పాను కదా నిన్న పులిహోర చేసేటప్పుడు కలర్ వేరేలాగా ఉంటుందని. బ్రౌన్ రైస్ కాదండి, కలర్ అలానే ఉంటుంది. సింగిల్ పాలిష్ రైస్ అని అడిగితే ఇస్తారనమాట. ఇందులో నేను అన్నపూర అమ్మవారి విగ్రహం పెట్టుకుంటానండి బియ్యంలో, ఎందుకంటే ఎప్పుడు బియ్యం నిండుగా ఉంటాయి అని నమ్మకం అనమాట. మా అత్తగారు చెప్పారు అలా అని చెప్పి, అందుకని నేను పెట్టుకుంటాను. ఇప్పుడు బజ్జీల ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా నేను ఈ కప్తో 5 కప్స్ శనగపిండి తీసుకున్నాను. దానిలో 1/2 కప్ బియ్యం పిండి తీసుకున్నాను. 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వాము, కొంచెం పసుపు, ఇంకా 1 స్పూన్ కారం తీసుకున్నానండి. పసుపు కలర్ కోసం అన్నమాట, వేసుకుంటే కూడా మంచిది. కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాను, కొంచెమే తీసుకోవాలి లేకపోతే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోండి. పిండి ఇంత థిక్గా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేస్తాను నేను ఈ లోపల. ఇంకా కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్, ఇంకొంచెం హీట్ అవుతే బెటర్. ఆయిల్ హీట్ అయిందండి, సిమ్లో పెట్టుకొని నేను అవి పొయ్యికి పెడతానన్నమాట. ఇలా మిరపకాయ మొత్తము ఆ పిండి పట్టేలాగా మొత్తం డిప్ చేసేసి ఆయిల్లో వదలండి. ఇలాగ డీప్ ఫ్రై చేసుకోండి బజ్జీల్ని. చాలా బాగుంటాయండి ఇవి, పిల్లలు కూడా తినచ్చు. కారం ఏమి ఉండవు, కానీ మా మహాలక్ష్మికి సపరేట్గా ఒకవేళ కారం అనిపిస్తుందేమో తెలియదు కదా. సపరేట్గా నేను ఈ బజ్జీలు కూడా చేశానండి, అవేంటి ఆలు బజ్జీలు కూడా చేశానన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ కలర్ రావాలన్నమాట, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేస్తే సరిపోతుంది. పక్కన పెట్టుకోండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తాం కదా, అందుకే ఆలు ఒక చిన్న ఆలు ఇలా రౌండ్స్గా తరిగేసేసుకొని అది సేమ్ బ్యాటర్లో ఇలా ఫుల్ ఆలు మొత్తం డిప్ చేసేసి ఆయిల్లో డ్రాప్ చేసేసేయండి, డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి కూడా చాలా బాగుంటాయండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మిగిలిన పిండి ఏంటంటే ఇలా కొంచెం మిగిలిపోతే నేను ఏం చేశానంటే చిన్న చిన్న రౌండ్స్గా వేసేసాను అవి
ఆయిల్లో అవి కూడా బాగుంటాయి క్రిస్పీగా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్లో కామెంట్స్ పెట్టండి మీరు ట్రై చేసి ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో చెప్పండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి అంటిల్ దెన్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్